सभाध्यक्ष प्राइवेट सेक्टर उद्योग संघम अध्यक्ष मित्रुड़ सत्यम गारिकी विद्यावंत वेदिक अध्यक्ष जेएसी को चेयरमैन गौरवनीय पेदलु श्री मल्लेपल्ली लक्ष्मय गारिकी टीआरएस मेडल नियोजकवर्ग इंचार्ज गौरवनीय श्री लक्ष्मारेड्डी गारिकी जेएसी अध्यक्ष गौरवनीय रंगारेड्डी जिला अध्यक्ष जलमारेड्डी गारिकी मल्लारेड्डी गारिकी అదే విధంగా మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరభద్రారెడ్డి గారికి మహేష్ గౌడ్ గారికి మండల జేఏసీ అధ్యక్షులు మల్లారెడ్డి గారికి శేఖర్ పిఎంయు అధ్యక్షుల వారికి ఇక్కడికి వచ్చేసినటువంటి కార్మిక సోదరులకు మీడియా మిత్రులకు అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం మిత్రులారా ఇవాల ప్రైవేట్ సెక్టార్ లో మన ఉద్యోగాల కోసం మనం పోరాటం చేస్తాం దీనికంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగంలో మనకు ప్రభుత్వ రంగంలో కొన్ని నియమాలు నిబంధనలు రిజర్వేషన్లు మనకు కల్పించడం జరిగింది అదేంటో మీకు తెలుసు ముల్కీ రూల్స్ తర్వాత ఆరు సూత్రాల పథకం అంటే ప్రభుత్వ రంగంలో మన ఉద్యోగాలు మనకే దక్కాలి స్థానికులకు 80% ఉద్యోగాలు దక్కే విధంగా భారత రాజ్యాంగం మనకు హక్కులు కల్పించిన చోటనే మనకు ఈ రోజు ఉద్యోగాలు రావడం లేదు मन प्राइवेट रंग इपड़ी प्रभु रंग में आर सूत्र पथकम अमल काक आर वीवो वाटी आर वीवो अरब वेल बिडक उद्योग सीमा वाली तिपिपंप उद्योग आर वीवो एम जी आर वीवो एन भाई रामाराव जीवो इच्छे ఇవాళకి దాదాపు 30 సంవత్సరాలు అయిపోతుంది కానీ ఏం జరుగుతుంది అది అమలు చేయాలని మనం పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రెండు కమిటీలు చేసిండు ఒకటి గిరిగిలాని కమిటీ ఇంకోటి రేవూరు ప్రకాష్ రెడ్డి గారి కమిటీ ఆయన దీపోయేదాకా కమిటీ రిపోర్ట్ బయటకు రాలేదు తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఏమయ్యా నువ్వన్నా అమలు చేస్తావా లేదా నువ్వు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నావు నీ సంగతి ఏంటంటే ఆయన రెండు కమిటీలు వేసింది కదా నేను మూడు కమిటీలు వేస్తాను ఒకటి ఆఫీసర్స్ కమిటీ ఒకటేమో ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యేలతో అసెంబ్లీల కమిటీ ఒకటి మంత్రులతో ఎంఎస్ఆర్ కింద కమిటీ మూడు కమిటీలు వేసింది కానీ జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు వేసిన కమిటీలు ఒక ఉద్యోగం ఇయ్యలే రాజశేఖర రెడ్డి గారు వేసిన కమిటీలు ఉద్యోగాలు మన ఉద్యోగాలు మనకు రాలేదు ఉల్టా కొత్తగా దోపిడీ మాత్రం కొనసాగింది ఇంకా ఉద్యోగాల దోపిడీ అనేటువంటిది కొనసాగుతూనే ఉంది రాజశేఖర్ రెడ్డి పోయిండు రోజే పోయిండు నిన్న కాక మొన్న కిరణ్ కుమార్ రెడ్డి వస్తే ఇప్పుడే లక్ష్మణ చెప్పిండు మన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ఉద్యోగాల్లో దాదాపు 200 మంది తెలంగాణకి వచ్చి మళ్ళీ పోస్టింగ్ ఇస్తే ఇంకా కూడా దోపిడీ అనేది ప్రభుత్వ రంగంలో కూడా కొనసాగుతూనే ఉంది వీటన్నిటికీ మనం చూడాల్సింది ఒకటే తెలంగాణ వస్తే తప్ప మన ఉద్యోగాలు మనకు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు ప్రైవేట్ రంగం భూములు మనై నీళ్లు మనది కరెంటు మనది కానీ ఉద్యోగాలు మాత్రం మనకు రావు పర్సనల్ ఆఫీసర్ వాళ్ళే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎండి వాళ్ళే మనం ఎక్కడ పనికి వస్తామా అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మాత్రం తెలంగాణలో కావాలి కాంట్రాక్ట్ ఉద్యోగమే పర్మనెంట్ ఉద్యోగం ఉండదు పిఎఫ్ ఉండదు గ్రాట్యుటీ ఉండదు ఈఎస్ఐ ఉండదు మనకు మనకు తుమ్ముంటే దగ్గితే ఊడిపోయే ఉద్యోగం మనది వారికి కోపం వచ్చినా మనం ఇవ్వాలి మనకు కోపం వచ్చినా మనం ఇవ్వాలి उद्योग पर्मनेंट उद्योग पीएफ उद्योग श्रीकाकुळम के वे मनोड़े नगे दौकरी वाड़े मन मन तेलंगाणा मिगल उद्योग आंध्र माटा नगरपा राजगोपाल कावूरी रायपा मेमच्चाने अभिवृद्धि मेमचिबंधे संपद नीकोचि कालूष्यू अंत कदा मन भूमि पे भूमि पे मन को भूमि भूमि तो उपाधि पेदे भूमि मकनो जोनो सज्जनो वेसको कहीं उपाधि इला उपाधि पी भूमि पी उद्योग रे ఏం మిగిలింది అంటే కాలుష్యం మిగిలింది వాతావరణ కాలుష్యం శబ్ద కాలుష్యం నీటి కాలుష్యం ఇంతకు మించి మనకు దొరికింది అయితే ఏంది వాళ్ళు చేసిన అభివృద్ధి చేసిన అంటే దేంట్లో అభివృద్ధి చేసినావు మా నీళ్లు కొలగొట్టడంలో అభివృద్ధి చేసినవా మా భూములు కబ్జా పెట్టడంలో అభివృద్ధి చేసినవా మా ఉద్యోగాలు దోచుకోవడంలో అభివృద్ధి చేసిందా కాలుష్యం పెంచడంలో అభివృద్ధి చేసిందా
దేంట్ల అభివృద్ధి చేసింది అభివృద్ధి అంటూ జరిగిందంటే మీ ఆస్తుల అభివృద్ధి జరిగింది మీ పెట్టుబడుల అభివృద్ధి జరిగింది తప్ప తెలంగాణ ప్రాంతంలో జరిగింది ఏం లేదు తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది తెలంగాణలో కాలుష్యం పెరిగింది తెలంగాణ ప్రాంతంలో వివక్ష పెరిగింది తప్ప మనకి ఇంకా జరిగింది ఒరిగిందట్టు ఏం లేదు అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే తెలంగాణ ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రైతు చైతన్య యాత్రని పెట్టింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పెట్టింది అప్పుడు చంద్రబాబు నాయుడు రైతులు నచ్చిపోయిందా ఒక రూపాయి ఎక్స్క్రేజ్ అయ్యి అంటే ఏర్ వ్యవసాయం దండగా వ్యవసాయం చేస్తే బతుకం కంప్యూటర్లు నేర్చుకోండి అన్నాడు పైసలు ఏమైనా చచ్చిపోతున్న రైతు అంటే పైసలు ఇస్తే ఇంకా ఎక్కువ మంది చచ్చిపోతారు పైసల కోసమే చచ్చిపోతారు నేను రూపాయి చెప్పు అన్నాడు చంద్రబాబు నాయుడు ఆయన ఇయ్య అంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డో కిరణ్ కుమార్ రెడ్డో ఇప్పుడు వీళ్ళు రైతులను పట్టించుకుంటలేరు ఏమైందా రైతులకు అన్యాయం జరుగుతుంది రైతులు చచ్చిపోతున్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తారు అంటే తెలంగాణ మోసం చేసుడే ఆయన వాడుండి చేసింది ఏం లేదు వీడుండి చేసింది ఏం లేదు వాడుంటే వీడు పాదయాత్ర వీడుంటే వాడు పాదయాత్ర ఆరు వందల పది అమలు చేయంటే వీడో రెండు కంపెనీలు వేసాడు వాడో మూడు కంపెనీలు వేసాడు అంతే మించి తెలంగాణ జరిగింది అయితే ఏం లేదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే వీళ్ళు ఎంతసేపు మనను భ్రమ పెడుతున్నారు ఓట్లు ఓట్లు తీసుకోవడానికి రాజకీయం చేస్తున్నారు తప్ప నిజాయితీ లేదు వాళ్ళు చిత్తశుద్ధి లేదు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి ఇలా ఏంది చంద్రబాబు నాయుడు చెప్తే మనం తినదా ఒక్క విషయంలోనైనా స్పష్టత ఉందా ఆయన జీవితాంతం వెన్నుపోటే పడిచిండు ఎవరిని ఎవరిని గొడవలే మొన్న తెలంగాణను వెన్నుపోటు పడిచిండు మీరు అందరు చూసారు డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ వస్తే 10వ తేదీ పొద్దున్నే లేచి ఏం మాట్లాడి అర్ధరాత్రి తెలంగాణ ఇస్తారా అని మాట్లాడి చిదంబరం ఎవడు తెలంగాణ ఇవ్వడానికి అని మాట్లాడి అరే తెలంగాణ వచ్చింది నేను ఆహ్వానిస్తున్నా సంతోషపడుతున్నాను ఒక్క మాట అన్నాడా ఊసరవెల్లు లెక్క రంగులు మార్చింది చంద్రబాబు నాయుడు ఇంకా ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు మోతుకుపల్లి నరసింహులు ఏదో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నోట జై తెలంగాణ అనిపింది మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మనం చేస్తాను ఎందుకు మీరు కేసీఆర్ మీద విమర్శ చేస్తున్నారు ఇలా కేసీఆర్ రైతో రాంగో ఇన్నేళ్ళ 60 ఏళ్ల ఉద్యమంలో ఏ నాయకుడు కూడా ఢిల్లీ మెడలు వంచలే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ఇస్తున్నామని చెప్పించిన నాయకులు కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు చాలా మంది కొట్లాడిండ్రు చెన్నారెడ్డి గారు కొట్లాడిండ్రు ఇంద్రారెడ్డి గారు కొట్లాడిండ్రు నరేంద్ర గారు కొట్లాడిండ్రు ఇంత మంది పోరాటం చేసిన ఢిల్లీ మొడలు వంచిన మొగోడు ఉన్నాడంటే అది కేసీఆర్ మీరేం మాట్లాడుతున్నారు ఇవాళ మీకు దమ్ముంటే చిత్తశుద్ధితో మీరు కొట్లాడండి మీరు తెలంగాణ ఉద్యమం చేస్తామంటే జేఏసీ ఉంది కదా టీఆర్ఎస్ కి అడ్డం వచ్చిందా ఎర్రబెల్లి దయాకర్ ఎందుకు కొట్లాడు మీరు నోతుకుమారి నరసింహులు ఎందుకు కొట్లాడు కొట్లాడిన వాళ్ళ మీద గురు జరుగుతున్నారు తెలంగాణకి కొట్లాడిన వాళ్ళ మీద బట్టగాల్సి మీరు వేసే ప్రయత్నం చేసినారు తప్ప వాళ్ళలో నిజాయితీ లేదు అంటే వాళ్ళ లక్ష్యం ఏంటి ఎట్లనే చేసి కేసీఆర్ ను జేఏసీ దెబ్బగొట్టే తెలంగాణ ఉద్యమం బంద్ అయింది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మేము మంత్రులు కావచ్చనే ఆశ తప్ప తెలంగాణ ప్రజల గోజెట్ల పోవాలి తెలంగాణ ఎట్లా రావాలనేటువంటి పట్టింపు వాళ్ళకి లేదు అనేటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి నేను సవాల్ విసురుతున్న ఈ మేడ్చర్ నుంచి నిజంగా మీ తెలుగుదేశంకు తెలంగాణ రావాలని చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు చేత జై తెలంగాణ అనిపింది మేము పదవులు వదిలిపెడతాం మళ్ళీ జీవితంలో పదవులు తీసుకోమని చెప్పి నేను చెప్తాను నేను అంటున్నావు కదా మేమేదో పదవుల కోసం మేము పదవుల కోసం కాదు తెలంగాణ కోసం తెలంగాణ కోసం మేము పదవులకు వచ్చినాం పదవుల కోసం జై తెలంగాణ అన్నోళ్ళు మీరు మేము ఇలా తెలంగాణ కోసం పోరాటం చేస్తాం నిజంగా మీరు కొట్లాడి నిజంగా మీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశమో ఒక్క లేఖ రాయమనండి చిదంబరం గారికి మేము తెలంగాణకు కట్టుబడుతామని మేము పదవులు వదులుకుంటాం వదలనే కాదు జీవితాంతం పదవులకు దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చెప్తారా ఏం మాట్లాడతారా నరసింహులు గారు ఇవాళ మీ చంద్రబాబు నాయుడు రెండు పదవులు ఆయనకే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఆయనకే ఉంది అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు పదవి ఆయనకే ఉంది ఒక తెలంగాణలో తీస్తే తప్ప రెండు కళ్ళ సిద్ధాంతం అంటే మరి రెండు పదవులు నీకే ఆంధ్రకే ఉండాలా ఒక పదవి మా మోతుపల్లి నరసింహుడికి నేను సంతోషపడతాం ఒకటి మా దయాకర్ రావుకి సంతోషపడతాం నువ్వు ఎంత మాట్లాడినా నరసింహులో దయాకర్ రావు గారు మీ చంద్రబాబు నాయుడు కింద చెప్రాసి బతికే తప్ప మీకు రెండు పదవుల్లో ఒక పదవి రాదు అని మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బగొట్టడానికి ఒక సికండి పాత్రలో మిమ్మల్ని పోషిస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రజలు క్షమించరు చరిత్ర క్షమించరు
जगे पोरा भागस्वामुक नायकत्व वह चीजें वन पड़वि ने सदर्भंग वार मन मित्रो डिस्कशन वाल वेटा टीवी चाने वालू मैं ना अवकाश अंदर की विषय मन एंद फैक्टरी मिनीम वेजेस एन भाई शात स्थान उद्योग विषय में यानी उद्योग भद्रता विषय में अंदर अंदा लक्ष्मण चुनाव गिटी होरा जेएससी टीआरएस पार्टी उन्नी जगेदा जय तेलंगाणा।